దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకుని పరిస్థితులు, సందుల్లేకి బొందుల్లేకి పోని పరిస్థితి, ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకు పోతా ఉన్నారు. కనీసం వాళ్లకు పెట్టని పరిస్థితి, కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉండం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా, ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లక్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలా, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. 28వ తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి, చిన్నగా పడతాయి, శుక్రవారం సాయంత్రానికి కల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది, శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది. పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ జగనన్న నేనున్నాను అంటూ వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం ఎన్ని కష్టాలని ఎన్ని అవమానాలని ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలకి మళ్లీ రాజన్న పరిపాలన అందించారో మనం కళ్ళారా చూసాం. కానీ మొన్న ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలే ఇంకా కూడా తేరుకోలేని పరిస్థితిలో మరి తారుమారవటం రిజల్ట్స్ మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే బ్రాండ్ కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టుకునే విధంగా, జగనన్నని సీఎం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి మళ్ళీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కార్యకర్త నాయకుడు పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏంటండి నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేట్గా చేశారండి, ఆ పేపర్ ఉంది రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు, ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని, ఇదే మారి చేసేవాడు, ఏది చేసినా ఇదే మారిగా.
అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ తో చేసుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్ తో పెట్టినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ విఆర్లో పెట్టాడు సిఎస్ఆర్, లేకుంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు? సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు, మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను మీకు, మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలుంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం, అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. థ్యాంక్ యూ. నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు, మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు. ఒకరు కాదు, ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం. మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు? దే ఆర్ ఆస్కింగ్ మీ నౌ, ఐ హ్యావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా. నమ్మకం ఆయనకు. ఉదువు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన, ఇద్దరం దిగాం. ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు. నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏంటి ఉద్దేశం? మీరున్నారు మేము సేఫ్ అని, మాకేం బాధలుండవు, అన్నీ జరుగుతాయని. ప్రధానమంత్రి గారు అన్నారు, నేను సీఎంగా పనిచేశాను, ఇది ఎప్పుడు నేను చూడలేదు. కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు. అలాంటిది నిన్ను చూసి రెండు వేలు చూపించి నవ్వుతున్నారంటే, స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. అది వాళ్ళ మంచితనం, వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నిన్న కూడా నేను చూశాను, ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలా? సార్ మీరున్నారు, మీరుంటే జరగస్తారు. ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు? నేను అందుకే నిన్న కూడా చెప్పాను, అవతల వాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయేవాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి. మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి. వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు, డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు. మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి? ఎమోషన్ రాదా? కోపం రాదా మన మీద? దట్ ఈస్ వాట్ ఐ ఆస్క్ దెమ్. అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా, మానవత్వంతో పనిచేయండి, హ్యూమనిజం చూపేయండి, పెత్తందారి వ్యవస్థ కాదని చెప్పి. ఐ విల్ డూ మై డ్యూటీ. ఇప్పటి నుంచి మీరు చూస్తారు, రేపటి లోపల సెట్ కాకపోతే ఇంకా డ్రాస్టిక్గా వెళ్తాం. ఐ వెరీ క్లియర్.